ఆల్ ఇప్పుడు చెప్పబోతున్న ఛానల్ కోసం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పద్ధతికి చీర కడితే ఎలా ఉంటుందో సీరియస్లీ అలా ఉంటుంది తను. సో ఇన్స్టాగ్రామ్లోని అక్క అని చెప్పి నాకు కాంటాక్ట్ అయ్యి నా బర్త్డేకి తను గిఫ్ట్ పంపించింది అన్నమాట. షీ వాజ్ వెరీ లవబుల్ అండ్ స్వీట్. సో తనకి ఒక ఛానల్ ఉంది, నాకు ఇప్పటి వరకు తెలీదు ప్రమోషన్కి వచ్చినంత వరకు. సో ఫస్ట్ నేనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో నాతో పాటు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను అండ్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఇందులో వ్లాగ్స్, కుకింగ్, ఇంకా మీషో హౌల్స్ అంటే తను కొని మీకు ప్రోడక్ట్ రివ్యూ అనేది చెప్తుంది. సో నేను చెప్పడం మర్చిపోయాను కదా, మీ మోహనా టాక్స్. సో ఈ వీడియో ముందుగా స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి సారీ చెప్పాలి. ఐఎమ్ సో సారీ మా, నువ్వు ఇప్పుడు ఈ వీడియో చూసుంటే. సో నన్ను వాట్సాప్లో ఒక అమ్మాయి కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాటర్ ప్యూరిఫైర్ కోసం. అప్పుడు నాకు తీసుకునే ఉద్దేశం లేదు నిజంగానే, బట్ ఆ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం అవ్వబట్టి స్వాతి ఇలా ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటున్నానని తను నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడే నేను ఇంక ఇది తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్ నాకు మిస్ అయిపోయింది ఆ వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ చాట్ వల్ల. ఐఎమ్ సారీ మా, తప్పుగా అనుకోకు. సో నాకు ఎవరి దగ్గర కొన్నా అదే రేటు, అదేం కాదు, బట్ అవ్వలేదు అనమాట. నాకు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చేసాను. సో అలా జరిగిపోయింది, ఐఎమ్ సారీ. హాయ్, హలో, నమస్తే, వనక్కం. నేను మీ ప్రతాప్ రాలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ డే అంతా మీకు బాగుండాలి. ఓకే, సో మేము వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాం కదా, అది ఫిక్స్ చేయడానికి వచ్చేసారు. ఐ మీన్ నిన్న వచ్చింది, ఓపెన్ చేశాను, ఇవాళ వచ్చారు ఫిక్స్ చేసేయడానికి. సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. 24 అవర్స్ ఇది వస్తుంది, ఓన్లీ అది మోటార్ వచ్చినప్పుడే వస్తుంది. వాటర్ రాకుండా ఆల్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇంకా ప్లేస్మెంట్ అక్కడ ఎక్కడైనా? మరి ఇక్కడే యాక్చువల్గా మేము దీనికి ముందు ప్లేస్ ఏమీ అనుకోలేదు. మాకు వాటర్ మోటార్ ఉంది, బోర్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయ్యి అర్జెంట్ గా బుక్ చేయాల్సి వచ్చింది ఫిల్టర్ వాటర్ బాబు కోసం, పాప కోసం అని. రాము అంటే ఏం తగిలితే పర్వాలేదా? మరి ఇలా వస్తుంది మీకు? ఓకే, ఉంటే ఒక్క నిమిషం, అమ్మని పిలుస్తాను. స్విచ్ బోర్డ్ వస్తుంది కదా, ఇంకా అవదు పక్కకి, అప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఒక హోల్డర్ మూసి వేస్ట్ అయిపోద్ది కదా. ఒకటి ఒకటి క్లోజ్ అయిపోద్ది, ఒకటి ఉంటది. అంటే ఇంకేం కాదన్న, మరి కిందకు ఉందనుకో, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, చేతులు గట్టి కడుగుతారు కదా. అంటే అలా ఇప్పుడు నీళ్ళు పడతాయి, పైప్ పెట్టామనుకోండి ఒక సైడ్ అది క్లోజ్ అయిపోద్ది మీకు. ఓకేనా? ట్యాన్ చేస్తాను చూడు, వీడియో కాల్ చేయ డాడీకి. ఒకసారి బిగించిన తర్వాత మళ్ళీ తర్వాత ఇద్దరు పడలేము మనం. ఎవడ ఎలా పోయినా పర్లేదు, దీనికి మాత్రం టీ ఉండాలి. వెనక్కే పెట్టావా? వెనక్కే పెట్టే నాగు ఓపెన్ చేసి చూపించు. ఇదో ఇది ఒకటి మూసుకుపోద్ది. ఏ చెప్తున్నాము చెప్పే. బాధలు లైన్లో ఉండే చూపించు ఇప్పుడు, అలాగ వస్తుంది పైకి. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. మీరు బిగించాక అడిగినా ముందే అడిగినా? సరే అయితే దానికి నా కూతురు అంటేనే చులకన. మా మనవడు తెల్లగొట్టడు మా నా మనవడు తర్వాతే నీ కూతురు, నీ కూతురు ఐ లైక్ ఇట్ చిజి, ఐ డోంట్ లైక్ ఇట్. సర్లే ఏదో ఒకటి. నేను ఇంకా చాలా పెద్ద పని అవుతుంది అనుకున్నాను తెలుసా బ్రదర్, అంటే లైక్ మేము ముందు అనుకోలేదు కదా ఏవో పైపులు ఏవో మార్చాలేమో, పైనుంచి ట్యాంక్ ఏదో మార్చాలేమో అని. ఇప్పటి వరకు కొనలేదు యాక్చువల్గా అయితే, ఆ కన్ఫ్యూజన్ వల్లే కొనలేదు. నేను ఇప్పుడు వాటర్ బాగా ఇబ్బంది అయిపోతుందని ఇప్పుడు కొన్నాను. మా అమ్మ అలి ఇలాని లేదు, అందరినీ అడిగేస్తారు, ఏమనుకోకండి సారీ. నానా ఎక్కువ బ్రాహ్మణ్స్ లో అలా భయం భయం పడిపోయావు కదా,
ముస్లింస్ కుక్కలు ముట్టుకోరు కదా, తెలియదేట్ నీకు. నాకు అది కావాలా, ముట్టుకుంటా కాదు, ఆ పిల్లడు భయపడ్డాడు కరిచేస్తాయని. అలాగని కాదు, మీరు అసలు ముట్టుకోరు కదా, మీరు పిల్లల్ని ముట్టుకుంటారు మాకు తెలుసు అవన్నీ, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు అనుకున్నావా కుక్కని పిల్లిని సమంగా పెంచిన వాళ్ళు ముస్లింసే, గొడవ ఆడకుండా రెండింటిని కలిపి ఏం కాదు, కుక్కని పెంచరు. కుక్కని ఎవరు పెంచరు, ముస్లింస్ పిల్లినే పెంచుతారు. అసలు కుక్కనే ముట్టుకోరు, కుక్కని ముట్టుకొని నమాజే చేయరు. నువ్వు యూట్యూబ్ లో కొట్టు, కొట్టు వస్తుంది. రాము ఇంక నువ్వు వాటర్ క్యాన్ ఫోన్ చేయ, ఫోన్ చేయనే బాధ లేదు. నీ చెయ్యి పెట్టి చూడు, అది వాటర్ తీసేటప్పుడు సరిపోతుందో లేదో. నాకు అందద్దా అప్పుడే, నేను ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నా. లేదు మీరే కదా 3 మంత్స్ అది వాడాక అప్పుడు ఇది చూద్దాము అన్నారు. మీకు డస్ట్ ఉన్నది అంటే కన్ఫర్మ్ గా ఏంచుకుంటే బెటర్ మేడం. ఇది ఒక నిమిషం కన్ఫర్మ్ చేస్తా చెప్తా. సరే అమ్మా, ఇప్పుడు చెప్తారు కదా అబ్బాయి అన్ని ఇక్కడేనట, మన రైల్వే క్వార్టర్స్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పి. సార్ మళ్ళీ హాయ్ అంటే టీవు, హాయ్ చెప్పు. ఉమ్మచ్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సరే నాని బాయ్. ఎట్ మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చేస్తారు మాట్లాడి. ఇది ఎంతేనా అన్ని కాయలా? ఆ మొత్తం అక్కడ ఉంది కదా బిల్ల. ఇది మేము ఆన్లైన్ బుక్ చేసాం కదా, పేపర్ ఏం రాలేదు. బాక్స్ తో ఉంటది కదా, బాక్స్ ఉంచో పడిసావా బయట ఉంది. అయ్యో పాప నైఫ్ పైన ఉంది, తెచ్చివా. నైఫే కావాలంటే వెళ్ళమ్మా. ఏ కూర్చు, ఆపిల్ దిగు దిగు దిగు. ఏంటి చూడండి ఎలా కూర్చున్నా, లైట్ వెయిట్ ఉంటదని దానికి పొగర అన్నమాట. సో ఆపిల్ బాబు నీకే కొత్త వాటర్ ఫిల్టర్ కావాలా అమ్మా, నీకు వాటర్ ఫిల్టర్ కావాలా? చెల్లేది చెల్లేది చెల్లి మ్యాగీ అది అగో కింద. ఆపిల్ ఎలా నవ్వుతా నేను, ప్రెజెంట్ మ్యాగీ దగ్గరికి అన్నమాట. ఆపిల్ నవ్వు, స్మైల్ స్మైల్, నవ్వు నవ్వు నవ్వు. అదేదో పడిపోయింది, ఇలా 2 వాచెస్ తీసేయాలి. తీసిన తర్వాత జస్ట్ ప్లేన్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇలా కొట్టాం అనుకోండి, డస్ట్ డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏ తప్పమా, అది పొద్దున్న పెట్టుకుంటాం మనం, ఫిట్ చేసుకున్నాం ముందు కొంచెం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి మేడం. కొంచెం ఇలా వాటర్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీరు క్లీన్ చేసిన ప్రతిసారి వాచ్ అని చూసుకోవాలి,
ఇది పడిపోతూ ఉంటది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే వాటర్ లీకేజ్ వచ్చేస్తది ఎత్తుకో ఓకేనా లెఫ్ట్ సైడ్ ఓపెన్ కదా మా రైట్ సైడ్ రైట్ సైడ్ క్లోజ్ ఓ షిట్ కొంచెం గట్టిగా తిప్పినట్టు ఉన్నారు అది మళ్ళీ ఓపెన్ మన స్విచ్ ఆన్ చేసిన వెంటనే దీంట్లో లైట్ ఇండికేషన్స్ ఏమి ఉండవు మేడం ఈ మోడల్ కి ఓకేనా మోటార్ కొంచెం ఇలా వైబ్రేషన్ లో వస్తుంది అక్కడ అక్కడ వైబ్రేషన్ వచ్చిన 1 మినిట్ లోనే మీకు ఇక్కడ బ్యాక్టీరియా వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఓకేనా ఓకే అలా బ్యాక్టీరియా వాటర్ ఫ్లో అయినా ఒక 1 మినిట్ లో ఇక్కడ ప్యూరిఫై వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మా పాలు కావాలా పాలు స్టార్టింగ్ కొత్త మిషన్ కదా ఇవన్నీ ఫిల్ అప్ అయిన తర్వాత వాటర్ రావాలి కొంచెం టైం పడుతుంది ఓకే ఓకే ఇస్తాను పాలు ఇస్తాను ఒక్క నిమిషం ఏ వాటర్ మేడం మున్సిపల్ వాటర్ పోర్ వాటర్ రెండు వస్తాయి నాన్న రెండు మిక్స్ అవుతాయా అయితే ఇది ఎవరీ 1 వీక్ కి క్లీన్ చేసుకోండి ఓకే ఓకే అంటే ఎక్కువ అయితే బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ ఓన్లీ 1 అవర్ అంతే ఆ అలా అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మున్సిపల్ వాటర్ లో కొంచెం మట్టి ఎక్కువ వస్తది ఆ లేదు అయితే ఫుల్ అవి రావు మనం ఏయ్ ఫుల్ కౌంట్ ఏదో చెప్పారు వాటర్ ప్యూరిఫైయర్ ఎంత ఉండాలి 40 అబౌ 150 బిలో మేడం 40 అబౌ 150 బిలో ఉండాలట నేనే తాత్మం ఫస్ట్ వాటర్ ఓకే నార్మల్ గానే ఉన్నాయి స్మెల్ అయితే ఏమీ ఉండలేదు కదా స్మెల్ లేదు నీ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఇంత తక్కువ వాటర్ వస్తుంది అది ఫిల్ అయిన తర్వాత ట్యాప్ ద్వారా ఎక్కువ వస్తుంది మేడం మీకు ఆ ట్యాంక్ ఫిల్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ అలా పడుతుంది ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము డీలింగ్ కూడా మాట్లాడుకున్నాం సో అతను కెమెరామ్యాన్ అంట సో అది కొద్దిగా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషనా చూసారా ఎలా కలిసారు నాకు ఎవరో ఒకరు అలా కలుస్తూనే ఉంటారు సో వీఆర్ ట్రయింగ్ ఫర్ ప్రాంక్స్ అనమాట ఏమంటారో చెప్పండి సో మా ఇంటి దగ్గర అయింది బ్రదర్ది సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసావా ఇంకా నువ్వు నాకు ఏంటది వాటర్ క్యానల్ ఫోన్ చేయి వాటర్ క్యానల్ ఫోన్ చేయి అనే బాధ లేకుండా చేసి ఏకంగా నీ కోసం ప్యూరిఫైరే పెట్టించాను అది తాగడానికి మరి వంటకి అవే అది స్పీడ్గా వస్తుంది వస్తుంది ఏముంది బిందె ఇక్కడ పట్టించుకుని పక్కన పెట్టేసుకుంటో కింద నుంచి మోసుకునే బదులు ఇదే బెటర్ కదా మనకి ఏంటావు యాపిల్ కుట్స్ కుట్స్ నాది చుట్టూ నాది రాము నాది పడుకు సర్లే సర్లే నీదే 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 తీసుకో తీసుకో రాముని కొట్టి రాముని అన్న చేసి రాముని అన్న చేసి ఎలా కొడతావు రాముని కొట్టు నిన్న ఏమైందో తెలీదు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చింది అన్నం తింటుంది పడుకున్నాడు లెగిసి వెళ్ళి టాప్మని కొట్టాడు అసలు లెగిసి నిద్రలోంచి లెగిసి టాప్మని కొట్టాడు ఎందుకు కొట్టాడు తెలియదు నాకైతే అంటే చెప్ప పెట్టకుండా నేను వెళ్ళిపోయాను బయటికి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అమ్మ సారీ అర్థం చేసుకుంటా అనుకుంటున్నా